మనము సంపూర్ణ భక్తి కలిగి మాన్యత కలిగి నెమ్మదిగా సుఖముగా బ్రతకాలంటే అన్నిటికంటే ముఖ్యముగా మనము మనుషులందరి కొరకు ప్రార్థన చేయాలి, రాజుల కొరకు ప్రార్థన చేయాలి, అధికారులందరి కొరకు ప్రార్థన చేయాలి. వారిని బట్టి మనము దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ప్రార్థన చేయడమే కాదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఇది మంచిది, దేవుని దృష్టికి అనుకూలమైనటువంటిదని పౌలు తిమోతిని హెచ్చరిస్తూ ఉన్నాడు. యేసునందు విశ్వాసం ఉంచినటువంటి మనము అసలు ఎవరి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం? ఎంతకాలం నీ జీవితంలో నీ కొరకే ప్రార్థన చేసుకుంటావు? ఎంతకాలం నీ జీవితంలో నీ సమస్యలను బట్టే విజ్ఞాపన చేస్తావు? మనుషులందరి కొరకు ప్రార్థన చేయాలి, అది మంచిది. రాజుల కొరకు ప్రార్థన చేయాలి, అధికారులందరి కొరకు ప్రార్థన చేయాలి, అందరిని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అది మంచిదైనా చెడ్డదైనా, మంచి ప్రభుత్వమైనా చెడ్డ ప్రభుత్వమైనా, అనుకూలమైన ప్రభుత్వమైనా ప్రతికూలమైన ప్రభుత్వమైనా, క్రైస్తవులకు మంచి చేసే ప్రభుత్వమైనా క్రైస్తవులను హింసించే ప్రభుత్వమైనా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. దానియేలు అట్టి శాసనము సంతకము చేయబడినది తెలుసుకొని కూడా ఆయన దేవుణ్ణి స్తుతించాడు. ఎందుకంటే అది మంచిది, దేవుని దృష్టికి అనుకూలమైనటువంటిది. మన ప్రార్థనా జీవితము విస్తరించాలి, అభివృద్ధి చెందాలి. ఎల్లప్పుడూ ప్రార్థన చేయాలంటే, ఎడతెగక ప్రార్థన చేయాలంటే, కేవలం నీ కొరకే ప్రార్థన చేసుకుంటా ఉంటే అలా చేయలేవు. మనుషులందరి కొరకు ప్రార్థన చేయాలి, ఆ భారం నీలో కలగాలి. దావీదు భక్తుడు అన్నాడు, జనులు నీ ధర్మశాస్త్రమును అనుసరించకపోవట చూచి నా కన్నీరు ఏరులై పారుతుందన్నాడు. అంటే అంత భారం కలిగి ఉన్నాడు ఆయన. ప్రజలు, రాజులు, అధికారులు దేవుని వాక్యాన్ని మీరుతూ ఉన్నప్పుడు ఆయన కన్నీటితో ప్రార్థన చేశాడు. అనుభవంలోనికి మనం రావాలి. తెలుగు ఆధ్యాత్మిక వర్తమానముల కొరకు, ఆత్మీయ షార్ట్ ఫిలిమ్స్ మరియు పాటల కొరకు డేవిడ్ కర్ణాకర్ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకునగలరు. లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి.